క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు క్రికెట్ రాజకీయాలు ఒక్కటి కాదని తెలిసిపోయింది. క్రికెట్లో ఎన్నో ఇన్నింగ్స్ను విజయవంతంగా పూర్తి చేసి ప్రత్యర్థుల గుండెల్లో పరుగులు పెట్టించిన సచిన్ టెండూల్కర్కు పార్లమెంట్లో రాణించడం అంత ఈజీ కాదని తెలిసింది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక డుమ్మలు కొట్టిన వాళ్లలో సచిన్ పేరే ముందుంది. దీంతో సచిన్పై విమర్శలు తీవ్రమయ్యాయి. అయితే పార్లమెంట్లో మాట్లాడాలనుకున్న ఆయనకు తొలిసారిగా చేదు అనుభవం ఎదురైంది. December 21 రాజ్యసభలో గందరగోళం కారణంగా ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించలేకపోయారు. క్రీడా హక్కు, దేశంలో క్రీడల భవిష్యత్తు అంశంపై సచిన్ రాజ్యసభలో మాట్లాడేందుకు లేవగానే ప్రజలను తప్పుదోవ పట్టించడం మానండి అంటూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. సచిన్ మొదటి ప్రసంగాన్ని వినాలని వెంకయ్య కోరినా నినాదాల హోరుతో ఆయన నిస్సహాయుడిగా ఉండిపోవలసి వచ్చింది. అయితే సభలో ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అదే విషయాన్ని శుక్రవారం ఫేస్బుక్ ద్వారా వీడియో రూపంలో విడుదల చేశారు సచిన్. భారతదేశాన్ని క్రీడాదేశంగా మార్చడం తన వంతు బాధ్యతగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. తన ఈ కళను అందరి కళగా మార్చుకోవాలని, ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు టెండూల్కర్. క్రికెట్ అంటే ప్రాణమని, దాన్ని గుర్తించి ఆడే స్వేచ్ఛ హక్కు ఇచ్చిన తన తండ్రి రమేష్ టెండూల్కర్కు తానెప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. రాజ్యసభ ఘటన ఊహించని విధంగా జరిగిపోయిందన్నారు. మొత్తానికి ఎలాగోలా సభలో చెప్పాలనుకున్నది వీడియో రూపంలో ఫేస్బుక్ ద్వారా తన సందేశాన్ని ప్రజలకు అందించారు సచిన్. కాగా సచిన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన నాటి నుంచి మొత్తం 348 రోజులు సభ జరిగితే కేవలం 23 రోజులు మాత్రమే హాజరయ్యారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.